రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని కానీ నర్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రం నిర్వాహకులు హమాలీలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో చిన్నశంకరంపేట మండలం మడూరు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎక్కడా లేని విధంగా 40 రూపాయల హమాల్ ఇస్తేనే ధాన్యం తరలిస్తామని సూచించడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని కానీ నర్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు కేంద్రం నిర్వాహకులు హమాలీలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో చిన్నశంకరంపేట మండలం మడూరు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఎక్కడా లేని విధంగా 40 రూపాయల హమాలు ఇస్తేనే ధాన్యం బస్తాలు తరలిస్తామని సూచించడంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఓవైపు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దనే ఉద్దేశంతో రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సూచించడంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం విక్రయించేందుకు తీసుకువస్తే 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు రైతులు. ఇంత జరుగుతున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శేరిపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. ధాన్యాన్ని తొందరగా తరలించే విధంగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో మూకుమ్మడిగా రైతులమంతా రోడ్డుపై ఆందోళనకు దిగవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఇక్కడ మాడూరు సొసైటీ నుంచి ఉప సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శేరిపల్లి మేము వడ్లు పోసి 15 రోజుల పైబడి అయిపోయింది. మాకు ఒక 15 టాపర్ రోజు ఒక టాపర్కు 15 రూపాయలు. పందుల కావాలి కూడా టాపర్ల కిరాయి అవుతుంది. పందుల కావాలి కూడా మేమే కాసుకోవాలి. ఇక్కడ గ్రౌండ్ లేవలింగ్ కొట్టరు. ఆ లేవలింగ్ కూడా మేమే సాఫ్ చేసుకొని వడ్లు పోసుకోవాలి. ఇప్పటికీ మొత్తంలో ఒక 5 లోడ్లు పోయినాయి. 6 లోడ్ కూడా పోలేదు. కాంట పెడతలేరు. లారీలు అస్తలేవు. వడ్లు పంపిస్తలేరు. ఇక్కడ మళ్ళా అంతటా 35 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 40 రూపాయలు అంటున్నారు. ఈ సెంటర్లో ఒక్క సెంటర్లో మాత్రం మరి అది ఎందుకేమో మాకు అర్థమవుతలేదు కాబట్టి మాకు రైతులకు బాగా కష్టమవుతుంది కాబట్టి మరి గ్రామ పెద్దలు అధికారులు అందరూ శ్రద్ధ తీసుకొని మరి ఈ సెంటర్ పైన మరి కాంట పెట్టవలసిందే మేము మా యొక్క అభిప్రాయం. ఈరోజు నర్సింగ్ మండల్ శేరిపల్లి గ్రామంలో ధాన్యం నిల్వగా ఉండడం వల్ల రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సిఎస్ సెంటర్ కావచ్చు, ఐకేపీ సెంటర్లు కావచ్చు, 36 రూపాయలు మాత్రము 35 రూపాయలు మాత్రమే అమాలీలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంటర్లో మాత్రం 40 రూపాయలు తీసుకుంటే రైతులంతా కూడా ఖండించి తీవ్రంగా ఖండిస్తూ 40 రూపాయలు తీసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఎవరైనా కానీ పట్టించుకోకుండా ఈ రకంగా రైతులను ఇబ్బంది చేస్తున్నారు, కాబట్టి దీనిపైన అధికారులు కానీ ఇంకెవరైనా కానీ స్పందించి రైతులకు న్యాయం చేసే అంతవరకు మేము పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 రోజులు మ్యాచ్ వచ్చిందా? మరి కాంట అయిందా? ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది? మరి కాంట పెట్టి లారీలు వస్తలేవా? లారీలు వస్తుంది. లారీలు వాళ్ళు నడితే ఏమంటారు? అస్సలు వస్తే అంటారు కానీ అస్సలు.